हेलो फ्रेंड, अखिल पांडे शर्मा आपका स्वागत है। दोस्तों, हम रामचरण के रक्षा मूवी से सीन्स पे रिएक्शन देना स्टार्ट किए हैं। स्टार्टिंग में हम उनका इंट्रो दिए थे, उनका जो चाइल्डहुड के स्टोरी था वो हमको थोड़ा जानने मिला था। एंड अभी लेटेस्ट में जब हमको ये जानने मिला कि वो बेटिंग बहुत लगाते हैं, उनका नाम बेटिंग राज है, एक तरह से खुद ही को बोलते हैं वो। एंड अभी वो MF नारायण जी उनके घर पे रह रहे हैं, शायद उन्होंने अडॉप्ट किया उनको। तो दोस्तों, कुछ कॉमेडी सीन्स भी हमको देखने मिला था। वी वर वेरी हैप्पी सीइंग वेणु माधव जी, देन MF नारायण जी एंड धर्मा वरपू जी। जबरदस्त कॉमेडियंस है दोस्तों, उनको देखते ही हंसी आ जाता है, जबरदस्त एक्टिंग करते हैं वो लोग। तो दोस्तों देखते ही, ये जो भी सीन है इसमें हमको ये रच्चा का स्टोरी के बारे में क्या जानने मिल सकता है, कि अभी भी हम लाइक सिर्फ जो रामचरण का जो कैरेक्टर उसी के बारे में और जानेंगे, या हमको जो इसमें हीरोइन है तमन्ना वो भी हमको देखने मिल जाएंगे। तो देखते हैं दोस्तों, देखते हैं इसमें और क्या इंटरेस्टिंग सीन या कुछ कॉमेडी सीन्स है वो हम देख पाएंगे क्या। आइए रिएक्शन देखते हैं। प्रॉब्लम नहीं लेते डॉक्टर? प्रॉब्लम है बाबू, तागे तागे लिवर कंप्लीट का डैमेज అయిపోయింది। మెడికల్ గా దీని లివర్ సిరోసిస్ అంటారు। ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి మాత్రమే ఆయన ప్రాణాన్ని కాపాడగలరు। పొరి మందులతో ఏమైనా? మందులతో మా అయితే ఒక నెల రోజులు మేనేజ్ చేయగలం। ఇప్పుడు ట్రాన్స్‌ప్లాంట్ కి ఎంత అవుతుంది డాక్టర్? 20 lakhs వరకు అవ్వచ్చు। నువ్వా, నీకేం పని ఇక్కడ? నువ్వు చెప్పిందే కరెక్ట్ బాస్, గెలుపులో ఉండే కిక్కే వేరు, విక్టరీలో ఉండే థ్రిల్లే వేరు। నీతో ఓడిపోయినప్పటి నుంచి నాకు నీ నచ్చడం లేదు బాస్, అందుకే మళ్ళీ ఓ బెట్ వేసుకుంటాం। ఎస్ బ్రో, ఇప్పటి వరకు నువ్వు ఏ బెట్ కట్టినా 1-2 lakhs గెలిచావు, కానీ ఈ బెట్ లో నువ్వు విన్ అయితే నీకు కావలసిన 20 lakhs నేనిస్తా। అదే నేను గెలిస్తే ₹1 కూడా ఇవ్వక్కర్లేదు బాస్. ఈ హైదరాబాద్ ట్విన్ సిటీస్ లో ఎక్కడ బెట్టింగ్ జరిగినా నువ్వు కనపడకూడదు, ఎక్కడ బెట్టింగ్ సౌండ్ వినిపించినా నీ పేరు వినపడకూడదు। బెట్టేంటి? ఈసారి కార్ రేస్ లు బైక్ రేస్ లు కాదు బాస్, లవ్ రేస్. ఒక అమ్మాయిని నువ్వు లవ్ లో పడేయాలి। అమ్మాయి ఏంటి, లవ్ ఏంటి, అర్థం పడతారు లేకుండా? తమరే చెప్పారు కదా, బెట్టింగ్ కడితే కిక్ ఉండాలి, లైఫ్ రిస్క్ ఉండాలి అని। అందులో రిస్క్ ఏముంది? ఆ అమ్మాయి ఎవరో తెలుసా? బళ్ళారి డాటర్। వాడెవడు? వాడెవడా? నాకు రెండే రెండు విషయాలు ఇస్తుంట్రా, ఒకటి డబ్బు, రెండు డబ్బు। నువ్వు అది సంపాదించడంలో బిజీగా ఉంటే నువ్వేందిరా నా బిడ్డ మనసులో ప్లేస్ సంపాదించడంలో బిజీగా ఉన్నావు? నాకే తెలుసు, క్లియర్ చేశారంటే డౌట్ అడిగితే అందరి మధ్య నా క్లాస్ రూమ్ లో చెప్పాలరా, పర్సనల్ గా కాదు। నువ్వు చెప్పడం నచ్చు, చెప్పింది నచ్చు, అది మనసు పడితే నా పరిస్థితి ఏందిరా? బస్సు వెనక, రైలు వెనక, పొలిసినోడి కూతురు వెనక పడకూడదురా। బ్రీఫ్ గా బళ్ళారి అంటే వాడు, అతని కూతురు అంటే కదిలే కోహినూర్ డైమండ్, పేరు చైత్ర, మీడియా చదువుతోంది, బళ్ళారి పంచప్రాణాలకి నిలువెత్తు రూపం। అలాంటి వాడి కూతురికి నువ్వు ఐ లవ్ యూ చెప్పాలి। థ్యాంక్స్, కరెక్ట్ టైంలో కరెక్ట్ బెట్ తీసుకొచ్చావు నాకు ఇడ్డీ లోకే। బట్ ఇదంతా 30 డేస్ లో జరగాలి। 30 డేస్ లో? యా, నువ్వు పెద్ద తోపు తీసుమార్కారని నీ ఫీలింగ్ కదా, బౌండరీ లైన్ లేకపోతే మ్యాచ్ లో మజా ఏ ఉంటుంది? ఈ రోజు December 2nd, 31st కల్లా ఆ అమ్మాయి నీకు ఐ లవ్ యూ చెప్పాలి, లేదంటే నువ్వు బెట్టింగ్ లకి గుడ్ బై చెప్పి తీరాలి। ఇది అమ్మాయి ఫోటో అండ్ డీటెయిల్స్।
ఏంట్రా కాక ఆ అబ్బాయి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం లాగేశాం. వెరీ గుడ్. అమ్మాయి కొన్న సెక్యూరిటీకి ఇంటి కాడ గాని కాలేజీ కాడ గాని కలుసు చాలా కష్టం. నువ్వు అలా ఏమలేదు కాక, వారానికి నాలుగు రోజులు అమ్మాయి డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తాను. నువ్వు కూడా అక్కడికి వెళ్ళావు పడేట వేసి, ఎందుకంటే సెక్యూరిటీ బయట ఉంటది, లోనికి ఎవరు రారు. నేను డాన్స్ నేర్చుకోవేంట్రా? నువ్వు నేర్చుకోవడం నేర్పితే చాలు. చికాగో నుంచి రంగీలా ఒక డాన్స్ మాస్టర్ దిగుతుండు, ఆమె పట్టుకున్నావు అనుకో ఎప్పుడు రా లారెన్స్ ల్యాండింగ్. అడుగురా రంగీలా. అందరూ ఐ షుడ్ మెయింటైన్ సమ్ డిస్టెన్స్. మీరు ఎవరి కోసం వచ్చారు? మీకోసమే రాసున్నాయి. మీరు వస్తున్నట్టు నాకు ఇన్ఫర్మేషన్ లేదే. కానీ మా దగ్గర ఫుల్ ఇన్ఫర్మేషన్ సార్. ఓ యా యు క్రేజీ. అరే లీలీ పుట్ అరే దేట్ ఫోన్ టేక్ దిస్. అరే దోబి టేక్ దిస్. దోబి గా సార్ నా పేరు బాబి. నీ పేరు నేను మార్చాను రా. రే నువ్వేంట్రా తోతున్నావు? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకు సార్ డిస్టెన్స్ మెయింటైన్ చేయమన్నారు? రే మీరెవర్రా? ఇండియన్స్. మీ కరెన్సీ ఏంట్రా? రూపీస్. మా కరెన్సీ డాలర్. మీకు మాకు డిస్టెన్స్ ఎంత? అట్లీస్ట్ 46 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్. ఎవర్రా బ్లాక్ బెర్రీ గాడు? మీరు నైజీరియా సార్? మా డాన్స్ స్కూల్ లో స్టూడెంట్స్. నరేచు నా ఓపెన్ ఫర్ యూ పాపా. ఏంటంటాడు? అది మీ పేరు మీద పెద్ద ముగ్గులు అర్చన చేయించి లడ్డూలు పులిహోర ప్రసాదాలు అన్ని తెచ్చారంట సార్. ఏంట్రా పార్ట్నర్స్ కూడా పరమ భక్తులు అయిపోయారు. క్యారీ ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఆటోగ్రాఫ్ ఆటోగ్రాఫ్స్ ఏంట్రా? ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకోండి. ఈ ఆడి మందేనా? ఈ ఆటో మంది. ఏంట్రా డాన్స్ స్కూల్ కి చెప్పి ఇక్కడ తీసుకొచ్చారు? మీరు ట్రావెలింగ్ చేసి బాగా అలసిపోయి ఉంటారు కదా, కొంచెం ఫ్రెష్ అప్ అవుతారని. నేను ఫ్రెష్ అప్ ఇక్కడ ఈ రంగీలా ఫ్రెష్ అప్ అవ్వాలంటే మినిమం రాజ్ కృష్ణ అయి ఉండాలరా. ఇది దాని బాబు రాజ్ కృష్ణ. మరి అవుట్ లుక్ ఏంటి? వీడి ఫేస్ దరిద్రంగా ఉంది. ఈ ఫేస్ లో ఉంటుంది మాస్టర్. రియలీ? యా కమ్ ఆన్. ఇది చూడు మంచిగుందా? సమత లెక్కులు. హూ ఇస్ దిస్ స్లమ్ డాగ్? హౌస్ కీపింగ్. హౌస్ కీపింగ్. హాయ్. వై? యాస తేడాగా ఉన్న పీస్ బాగుంది. తణుకు మసాజ్ చేస్తారు. తణుకు మసాజ్? తంతు చేస్తారు. తంతు చేస్తారు. ఇది సూట్ రూమ్. ఇది హోటల్ మున్సిపాలిటీ డంపింగ్ యార్డ్ లా ఉంది. మనిషి అనే వాడికి ఉంటారా? సౌండ్ బయటికి రాకూడదు. ఎందుకు సౌండ్ వస్తాయి? కుమ్ముతే సౌండ్ వస్తే. ఎవరు కుమ్ముతారు? ఎందుకు కుమ్ముతారు? రంగి కుమ్ముతే సౌండ్ చెప్తా. ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తుంది? ఏంట్రా నా సూట్ కేసు నిన్న షుగర్ నింపారు? బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగరా? నా సూట్ కేసు ఎలా వచ్చింది? ఆ గంజాయి రమ్మంటే వచ్చింది. గంజాయా? కొకైన్ కబడీతో వచ్చింది. గంజాయి కొకైన్ ఇవన్నీ ఎలా వచ్చినాయిరా? అలా ప్రసాద్ అమ్మో అమ్మో పెద్దమ్మ ప్రసాదం పులిహార అని చెప్పి నా సూట్ కేసు లో పెద్ద షాకే పెట్టారు కదరా. ఇంతకీ ఎవరు రా బ్లాక్ బెర్రీస్? హైదరాబాద్ డ్రగ్స్ స్కామ్ లో దొరికిపోయిన నైజీరియన్ మూట. ఇప్పుడు నాకు మ్యాటర్ మొత్తం క్లియర్ గా అర్థమైంది. మీరు నన్ను కిడ్నాప్ చేశారు కదా, నా ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా మీరు వెళ్తారు. మీ పని పూర్తి అయిపోయిన తర్వాత నాకు ఫ్రీడమ్ కల్పిస్తారు. అప్పటి వరకు నేను ఆల్ హోల్స్ కూర్చొని ఇక్కడ కూర్చోవాలి అంతే కదా. కృష్ణ భగవాన్.
జోగి అబ్బోకేలాగేవరా, వెల్కమ్ వెల్కమ్ మిస్టర్ రంగీలా అని అందాం అనుకుంటే నువ్వు వచ్చేవి. ఏం నేను రంగీలా కాదని మీకు తెలిసిపోయిందా? పైన పట్ట కింద పట్ట నువ్వు రంగీలా అండి. మా అయితే అర్జెంట్ అయ్యి ఓహో మీరు భలే క్యాచ్ చేశారే, ఆడుకో రంగీలా. మఫ్టీలో ఉన్న మన్మధుల్లో ఉన్నాడే మాస్టారంటే ఈయనకిలా ఏజ్ బార్ అనుకున్నాను. మీరు చాకో బార్ లో ఉన్నారు, వెల్కమ్ సార్ వెల్కమ్. నా పేరు కేవి, నాకు చెల్లి అది బంగారు చెల్లి. చెప్తే సిల్లిగా ఉండదు కానీ దానికి 20 కేజీలు బంగారం. నా చెల్లి ఈ అకాడమీకి ఓన్లీ వారసురాలి, మీకు పెద్ద ఫ్యాన్. మాస్టర్ ఫ్యాన్ అనమాట. రామ్మ చెల్లి 20 కేజీ సున్నా. అన్నయ్య మాస్టర్ ఇంత బాగున్నాడు. మీరేం కంగారు పడకండి, నాకు ఇది మామూలే. రోజు కరడం సట్లు అవరేలుగా చింపేస్తే నువ్వు వెళ్ళి సట్టు పెట్టరా. ఈ వేళకి నీ కోట అయిపోయింది, నువ్వు లోపలికి వెళ్ళి. నేను మాస్టర్ చేస్తాను. ఏంటి డాన్స్ వద్దమ్మా, నువ్వు లెర్నర్ వే, తప్పు చేసావు అనుకో, నీ మీద ఇంప్రెషన్ పోద్ది. కావాలంటే ఇంతో చెయ్యి. ఆయన మీద నాకు నమ్మకం ఉంది. వెళ్ళండి, డాన్స్ ప్రాక్టీస్ చేయించు. ఓకే స్టూడెంట్స్, ఈ రోజు మాస్టర్ ఇంట్రొడక్షన్ అయింది, రేపటి నుంచి హిప్ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డిస్పర్స్ అయిపోండి. హలో డాక్టర్ బాబా, గుర్తుపెట్టావా? గుర్తు పెట్టుకోలేదు. బ్రాండ్ నంబర్స్ లా ఉంది. ఏంటి కాలేజ్ లో స్టూడెంట్ లా, ఇక్కడ మాస్టర్ లా మ్యాటర్ ఏంటి? మరి తింగర్ వచ్చి వేసలేకు, అసలు ఏమి తిరిగినట్టు. ఎక్స్ట్రా లాపు లైన్ వేయడానికి వచ్చావా? ఇప్పుడేంటి ఈ విషయం అందరు చెప్తావా? అంత చీప్ విషయాలు చైత్ర డిస్కస్ చేయదు. నీ కుప్పికంతులు చూస్తే 1-2 డేస్ లో వాళ్ళకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళు నిన్ను బయటకు పంపించడం, బయట ఉన్న మా వాళ్ళు పైకి పంపించడం ప్యారలల్ గా జరుగుతాయి. డాక్టర్ అమ్మ ఒకసారి లెఫ్ట్ ఇండికేటరే, అలాగే రైట్ వా. లెఫ్ట్ ఓకే, రైట్ ఓకే, హెడ్ లైట్స్ ఓకే, బాడీ ఓకే, బ్యాక్ లైట్ ఓకే, బంపర్ కూడా ఓకే. కానీ బండి పికప్ కొంచెం వీక్ గా ఉంది. మేడం ఆ బాహర్ సే బహుత్ అచ్చా, హమ్ తేరే లియే ఇధర్ వచ్చా, హమ్ దోనో మిలే తో రచ్చా. ఆల్ ఇస్ వెల్. ఏంట్రాది హిప్ హాప్ లాలీపాప్ డ్రిల్ మాస్టర్ లో ఏంట్రా దేగడం? స్టూడెంట్స్ ఇవాళ మీకు ఒక కొత్త ప్రోగ్రామ్ చూపిస్తా. ఆ ఐటమ్ ఏంటంటే మ్యూజిక్ ఆగే వరకు డాన్స్ ఆకుండా చేయాలి. రంగీ ఆర్ యు రెడీ? ఆఫీసర్ ఏంట్రా ఏంటి ఆపటం కాదు నాయన, డాన్స్ చేసి చేసి ఒళ్ళంతా పులిసిపోయింది. కాసిన మంచి రంగీలా మాస్టర్. నేను రంగీలా మాస్టర్ అండి, నేను రంగీలా మాస్టర్ కాదు. నేను చిన్నపిల్లని కాదు. బ్లాక్ మెయిల్ తో అతన్ని ప్లేస్ లోకి రావడం, నువ్వు హెల్ప్ లెస్ అవడం నాకు అన్ని తెలుసు. చాలా థ్యాంక్స్ అమ్మా, మీకైనా తెలిసినందుకు. మనం ముద్రలను చూసాం, దేశ ముద్రలను చూసాం, వీడు విదేశీ ముద్రమ్మా. నా ఫేస్ వాడుకున్నాడు, నా ప్లేస్ వాడుకున్నాడు, టోటల్ ఇప్పుడు నాతో ఆడుకుంటున్నాడమ్మా. మీరు దండం పెడతారమ్మా, మీ కాళ్ళు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అమ్మా. నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం కాదు, అతనే నీ కాళ్ళు పట్టుకునేలా చేస్తా. బాత్రూమ్ లో కాల్ జారాను మాస్టర్. కాల్ జారేవా? తప్పమ్మా, నువ్వు ఆడపిల్ల లాంటి దానివి, కాలు జారేనని చెప్పకూడదు, కాలు స్లిప్ అయ్యానని చెప్పాలి. రాగడి కేబీ గారు, ఇప్పుడు ఎన్ని పరిస్థితి? ఫోన్ మీద ఫోన్ ఎక్కినట్టుంది. ఐ వాంట్ టు టేక్ రెస్ట్. అంటే ఇప్పుడు ఇవాళ నువ్వు డాన్స్ చేయలేవా? ఎప్పుడు చేశాడని? పరిస్థితి చూస్తుంటే నేను ఎప్పుడు చేయలేనే అనిపిస్తుంది అండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ డిస్మిస్, రేపు కంటిన్యూ చేద్దాం. చేయొచ్చు కదా మాస్టర్.
అసిస్టెంట్ కి కాళ్ళ నొప్పి వస్తే క్లాస్ ఎందుకు ఆపేయాలి? అయిపోయావురా బస్తీ. నేలా అవును మాస్టర్, సచిన్ సెంచరీ చేయటం చూడాలి, రజని సిగరెట్ కాల్చడం చూడాలి, మెగాస్టార్ లా మీరు డాన్స్ చేయటం చూడాలని నాకు లిమిట్ అల్లి కోరిక. చూడు బాబా, నేను కోచ్ ని, క్రికెట్ లో గానీ హాకీ లో గానీ బాక్సింగ్ లో గానీ కోచ్ ఆడ్డా ఎప్పుడైనా చూసారా? ఐఎమ్ జస్ట్ అ గైడ్. అలా చూస్తారంటే వేలకు వేలు ఫీజులు కడుతున్నారు కదా, మాకు ఈ లాజిక్ లక్కలేదు, మీ డాన్స్ లో ఉన్న మ్యాజిక్ చూడాలని. అడగండి అడగండి అడగండి. నేను డాన్స్ చేయాలి అంతే కదా, నాకు మంచి పాటలతో చేసేయాలి అని. వీళ్ళు ఎవరైనా మంచి డాన్సర్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. ఉన్నారు. डेढ़ फुटिया दो भी. अच्छा था वो तो नैरो भी जो आया था ना जिसको ब्लैकबेरी बोल रहा था, बोला जो प्रसाद वगैरह रहे थे तभी मुझे लगा फोटो भी खींचा रहे. हाँ, तो मुझे पहले समझ नहीं आया, बाद में पता चला. मजा उसके बाद जो मार होता है, क्या घटिया डांस था. माइकल जैकसन पीछे फोटो वाला मैं घटे स्टेप सब. एंड अच्छा लगा तमन्ना को भी देख के. ब्यूटीफुल यार, पूरा मंस जबरदस्त, एक ब्यूटीफुल फेस है उनका. है ना, स्किन कलर भी इतना अच्छा है उनका. मजा आया. अभी तो नोकझोंक होगा शायद, और कुछ अच्छा सीन सब देखने मिलेगा. है ना, अभी कॉमेडी होगा. अभी तो ब्रह्मानंदम है. अभी तक जैसे अभी रामचंद्र का जो कैरेक्टर है, ब्रह्मानंदम सर और जो कैरेक्टर है आस पास है, तो होना ही होना. उस पर तो क्रिकेट जो और भी जो लेडीज है उनका भी कॉमेडी जरूर होगा मुझे लगता है. जो वो सोसाइटी के जो लेडीज हैं, मुझे लगता है शायद उनके साथ भी होगा कुछ कुछ कॉमेडी. कृष्ण भगवान जी एंड उनका जो बहन है वो वो रेडी रहती है हमेशा, शर्ट फाड़ती है. ये रोज का है मेरा. मजा आया दोस्तों, अच्छा सीन सब देखने मिला. सब कोई बहुत अच्छा काम किया, रामचरण हो, ब्रह्मानंदम सर हो, या जो कॉमेडियंस है पूरा मैक्सिमम. हाँ, हाँ. आप देखिए उनका कॉबिंग टाइमिंग और जैसा वाला बॉडी का एक्सप्रेशन देते, इतना मजा आता है देखने के लिए. वो माहौल ही चेंज हो जाता है. वो सीन देखिए कितना अच्छा, हमको हंसने के लिए मजबूर हो जा रहा है. बहुत मजा आया दोस्तों. अब देखते हैं आगे का क्या सीन है. कुछ अगर ऐसे इंटरेस्टिंग कुछ कॉमेडी सीन या कुछ अच्छा सीन होगा इस मूवी से, हम ट्राई करेंगे उस पर रिएक्शन देने के लिए. तो ठीक है, फिर अगले वीडियो में मिलते हैं. तब तक के लिए अलविदा, टेक केयर, बाय.